మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కల మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే అండ్ వెల్కమ్ టు ద పాయింట్ నవంబర్ 30న జరగబోతున్న ఎన్నికల కోసం అందరం సిద్ధమవుతున్నాం అయితే ఈ ఎన్నిక చాలా కీలకం అవుతోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ లకి బట్ భారతీయ జనతా పార్టీకి ఎటువంటి పాత్ర నివ్వబోతున్నారు ప్రజలు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే గతంలో మనం హిస్టరీ చూసినట్టయితే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం కేవలం 6.98% మనకి అర్థమైంది అయితే పుల్వామాలో జరిగిన దాడి తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తడంతో కొంత ఈ ఓటింగ్ శాతం పార్లమెంట్ ఎన్నికల్లో పెరిగింది 19.65% ఓట్లు పెరిగాయి అండ్ తెలంగాణ ఎన్నికలకు వెళ్ళింది ఆ తర్వాత అండ్ దాడి జరిగిన 2 నెలల తర్వాత ఏప్రిల్ 11, 2019 ప్రారంభమైన 7 దశల్లో మొదటి లోక్సభలో బీజేపీ 19.65% ఓట్లు నమోదు చేసుకుంది 4 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే ఇక 2020లో గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా 150 వార్డులలో మనకి దాదాపు దగ్గర 48 స్థానాల్లో బీజేపీ గెలిచి ఒక్కసారిగా బీజేపీ మళ్ళీ పుంజుకుంటోంది అనే టాక్ కూడా వచ్చింది ఉప ఎన్నికలు 1, 2 జరిగినప్పుడు కూడా బీజేపీ గెలుపు నమోదు చేసుకుంది అయితే ఈసారి మరి ఎలా ఉండబోతోంది ఆ తర్వాత తేదీలో జరుగుతున్న ఈ ఎలక్షన్ కెరటంగా భారతీయ జనతా పార్టీ మారి మళ్ళీ ఎందువల్ల కాంగ్రెస్ చూసుకొచ్చిన పరిస్థితి అండ్ మైనారిటీల ఓట్లు కాంగ్రెస్కి వెళతాయి అని అనుకుంటున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఎలా ఉండబోతుంది ఇదే సమయంలో జనసేన కలవడం ఎవరి ఓట్లని చీలుస్తుంది ఎవరికి మేలు చేస్తుంది ఎవరి వల్ల ఏం జరుగుతోంది ఈ అంశంపై వాళ్ళు మాట్లాడబోతున్నాం మనతో పాటు జాయిన్ అవుతున్నారు శ్రవణ్ కుమార్ గారు పొలిటికల్ అనలిస్ట్ ప్రస్తుతం ఐ డ్రీమ్ స్టూడియోస్లో ఉన్నారు నమస్కారం సార్ స్వాగతం అలాగే నరేష్ ప్రజాపతి గారు జాయిన్ అవుతున్నారు లైవ్లో నమస్కారం నరేష్ గారు రైట్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు జనసేన నాయకులు సుజాత గారు లైవ్లో నమస్కారం సుజాత గారు రైట్ మొట్టమొదట ఈసారి మీ గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి మీరు పోటీ చేస్తున్న స్థానాల్లో సుజాత గారు మేడం ముందుగా స్వప్న గారు మీకు అలాగే శ్రవణ్ గారికి నరేష్ ప్రజాపతి గారికి ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి మొదటగా మేము తెలంగాణ ఎలక్షన్స్ లో తీసుకుంటే గనక ఇప్పుడు బీజేపీతో పొత్తులో మేము 8 స్థానాల్లో పోటీ చేయడం జరుగుతుంది తెలంగాణలో పుట్టిన పార్టీగా తెలంగాణ ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము పోటీ చేయడం జరుగుతుంది 2019 ఎలక్షన్స్ లో కూడా మేము మల్కాజ్గిరి కానివ్వండి మల్కాజ్గిరి స్థానంలో 30,000 ఓట్ల వరకు మేము పొందడం జరిగింది అలాగే అప్పుడు కూడా మేము కంటెస్ట్ చేసాము సో ఇప్పుడు బీజేపీతో కంటెస్ట్ కలిసి మిత్రపక్షంగా ఆల్రెడీ ఆంధ్రాలో మాకు పొత్తు ఉంది అలాగే ఇక్కడ కూడా అదే పొత్తుతో మేము 8 సీట్లలో కంటెస్ట్ చేయడం జరుగుతుంది మేడం ఎక్కడైనా కూడా ప్రజలకు అండగా ప్రజల తరఫున ప్రజల పక్షాన పోరాడడానికి మా గొంతుకు వినిపించడానికి మేము ప్రజల్లో ఉండడానికి కోసం ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మేడం రైట్ సుజాత గారు మీరు ఒక మాట అన్నారు ఏమిటి తెలంగాణలో పుట్టిన పార్టీ అన్నారా తెలంగాణలో పుట్టిన పార్టీ 2 రాష్ట్రాల్లోనూ కూడా ప్రజలకు మొదటి నుండి అండగా అలాగే అందుబాటులో ఉంటున్న పార్టీ తెలంగాణలో కూడా ఎన్నో పోరాటాల్లో పాల్గొనడం జరిగింది ఆంధ్రాలో ఎలా అయితే పార్టీ ఎదుగుతుందో అలాగే పారలల్ గా తెలంగాణలో కూడా ప్రజల్లో సమస్యలు అన్నింటిలో కూడా మేము అండగా ఉంటున్నాం మొదటి నుండి కూడా రైట్ సుజాత గారు అలాగే మనతో పాటు నరేష్ ప్రజాపతి గారు ఇప్పుడు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు నమస్కారం నరేష్ గారు నమస్తే అండి గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడు బీజేపీ జనసేన కలవడం ఎవరి వల్ల ఎవరికి మేలు జరుగుతోంది వీళ్ళిద్దరు కలవడం అన్న వల్ల భారతీయ జనతా పార్టీ ఓటు శాతం పెరుగుతుందా లేక ఏం జరగబోతోంది ఎవరి ఓట్ల నుంచి వీళ్ళు చీల్చబోతున్నారు స్వప్న గారు మీకు తెలియంది కాదు 2014 తర్వాత మొదటిసారిగా పాలేరు ఎలక్షన్ జరిగితే అక్కడ ఈ పార్టీ ఆ పార్టీని కాదు అన్ని పార్టీలు కలిసి ఒక అభ్యర్థి నిలబెడితే అక్కడ ఏం జరిగింది తుమ్మల గారు ఎంత మేరతో మేము గెలిపించుకున్నాము బీఆర్ఎస్ పార్టీకి ఏ రకంగా నమ్ముకున్నారు ఆ తర్వాత బైపోల్లో ఏ రకంగా జరిగింది అనే విషయాన్ని పక్కన పెడితే ఈరోజు తెలంగాణ పుట్టినటువంటి పార్టీగా మేము వెల్కమ్ చేసాం ప్రజాస్వామ్యముగా ఉన్నటువంటి దేశంలో ఎక్కడైనా మీరు పోటీ చేయొచ్చు చేయొచ్చు కానీ మనం రాష్ట్రంలో పోటీ చేసేటప్పుడు రాష్ట్రంలో మనం ఇక్కడ సీట్లు ఓట్లు కావాలన్నప్పుడు ఆ రాష్ట్రానికి మనం ఏం కోరుకున్నాము ఏం సాధించాము వేటి కోసం మనం ఫైట్ చేశాము వేటి కోసం ధర్నాలు చేశాము తెలంగాణ రాష్ట్రం వస్తేనే వారం రోజులు తినకుండా ఉన్నటువంటి వ్యక్తి ఉపవాసాలు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ కోసం న్యాయం చేయడం కోసం ఏదో చేస్తాడు అనుకోవడం అది పొరపాటు అవుతుంది కానీ వేరే విషయం మనం ఒక అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు బీజేపీ పార్టీ కేవలం
ఒక ఓట్ బ్యాంక్ కోసమో లేకపోతే వేరే దాని కోసమో ఈరోజు జనసేనని పట్టుకొని జనసేన ఓట్ బ్యాంక్ కోసం ఈరోజు ప్రయత్నాలు చేస్తా ఉంది తప్ప జనసేనకి ఓట్ బ్యాంక్ ఉందంటారు అయితే జనసేనకి ఓట్ బ్యాంక్ ఉందా లేదా మీ దృష్టిలో మేమైతే ఒకటే విషయం చెప్తా ఉన్నాం స్వప్న గారు ఇక్కడ మేము ఎవరిని విమర్శించలేదు ఎవరిని లేదు మేము చేసినటువంటి పనులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మీరు కాంగ్రెస్ ని ఎడాపెడా మీరు విమర్శిస్తున్నారు అవసరం ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ప్రత్యర్థుల అస్మదీయులా తస్మదీయులా చెప్పండి ప్రజలు తెలుసుకుంటారు తినబోయే ముందు రుచి లేదు ఇంకా నాలుగు రోజులు వారం రోజులు అయిపోతే ప్రజలు ఎవరి వైపు ఉంటారు ఎవరిని తెలుసుకుంటారు తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతులు ఉంటే బాగుంటుంది కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఈ రోజు వరకు చేయండి ఇప్పుడు హామీలు ఇచ్చుకుంటూ పోతా ఉంది ఈ రోజు హామీలు ఇచ్చినటువంటి వాటిని కూడా ఎక్కడ క్లారిటీ చెప్పండి మన ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు ఎస్సీ వర్గీకరణ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు మహిళా బిల్లు పాస్ చేసినట్టు చేసి మళ్ళీ 2029 వరకు పోస్ట్ పోన్ చేశారు ఇక్కడ ఇట్లా ఈ రకంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రం కోసం బీజేపీ పార్టీ ఏం చేయలేదు ఇటు జనసేన పార్టీ ఏం చేయలేదు ఆ రెండు పార్టీలు కలిసి ఈ రోజు తెలంగాణ మీద దండయాత్ర చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలు ఈ రోజు చూస్తా ఉన్నాం తెలంగాణ వ్యాప్తంగా ఢిల్లీ పెద్దలందరూ కూడా తెలంగాణ యాత్రకు బయలుదేరారు అందరూ కూడా తెలంగాణ మాత్రం ఒకే ఒక్కరు కేసీఆర్ గారు మాత్రమే ఉన్నారు మాకు వేరే నాయకుడు ఎవరు అవసరం లేదు మాకు ఉన్నటువంటి నాయకత్వం చాలు తెలంగాణ నాయకత్వం చాలు వారికి తెలంగాణ మీద అవగాహన ఉంటుంది తెలంగాణకి వెళ్ళి గ్రామాలకు వెళ్ళి మాట్లాడేటప్పుడు ఆ గ్రామం గురించి తెలుసు ఆ మండలం గురించి తెలుసు ఆ జిల్లా గురించి తెలుసు ఎక్కడ ఉన్నటువంటి వారికి స్క్రిప్ట్ ఇచ్చి రాపించి చదివిపిస్తే ఈరోజు తెలంగాణ ప్రజలు మారుతారు తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారు అనే భ్రమల నుంచి ఖచ్చితంగా వాళ్ళు ఒక వారం పది రోజుల్లో వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు కేవలం కేసీఆర్ గారి చేతిలో ఉంటేనే ఈరోజు తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పి బీఆర్ఎస్ వైపు మద్దతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ ఏదో పాల పొంగులాగా పొంగి ఈరోజు మేము ఏదో బలపడ్డాము మేము ఏదో గెలవబోతా ఉన్నాం చెప్తా ఉన్నాం కానీ నిజంగా గ్రౌండ్ రియాలిటీలో చూసినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి అండా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు నిజంగా కొంత ఏదన్నా లోపాలు ఉన్నట్లయితే సవరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం చెప్పినాము రాబోయే రోజుల్లో ఆ సవరించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం చెప్పి కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఏ రకంగా చూసినా సరే ఈరోజు ప్రజల్లో తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి జరిగింది గతంలో 10 సంవత్సరాల కింద ఏ రకంగా ఉండే ఇప్పుడు ఏ రకంగా ఉండే వీరంతా మాట్లాడుతూ ఉన్నారు ఏ ఏ ఎక్కడా కూడా సాగునీరు తాగునీరు లేదని సాగునీరు రావడం వల్ల ఈరోజు ఒక నిమిషం మేడం సాగునీరు రావడం వల్ల ఇంటింటికి ఈరోజు మంచినీటి సరఫరా జరుగుతుంది సాగునీటి వల్ల ఉన్నటువంటి వరి ఉత్పత్తి అనేది 3 రెట్లు పెరిగింది ఇదంతా ఎలా సాధ్యం అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన చక్కగా లేకపోయినట్లయితే ఇది ఏ రకంగా సాధ్యం అవుతుంది ఇది ఒక్క పరిశ్రమ పక్కన పెడదాం ఐటీ రంగంలో కూడా బెంగళూరు మించి ఈ రోజు నెంబర్ వన్ స్థాయికి తెలంగాణ ఎదిగిందంటే దీన్ని బట్టి మనం ఏ రకంగా అభివృద్ధి చెందినాము సార్ మీరు జనరల్ గా నరేష్ ప్రజాపతి గారు నేను మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి అడగట్లేదండి ఇక్కడ జనసేన బీజేపీ కలవడం వల్ల ఎవరి ఓట్లు ఎటుపోబోతున్నాయి మైనారిటీల ఓట్లు కాంగ్రెస్ కు పడకుండా ఇప్పుడు ఏం జరగబోతుంది ఒకవేళ జనసేన వీళ్ళతో కలవడం వల్ల బీజేపీ చీల్చబోతోందా ఇప్పుడు జనసేన పార్టీ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ కోసమే కష్టపడ్డట్టుగా ఇన్ని రోజులు ఉన్నారు ఎలక్షన్ వచ్చేసరికి ఎందుకు గుర్తొస్తున్నాయి మేడం తెలంగాణ ఎవరికైనా సరే ఎలక్షన్ కోసం ఎందుకు గుర్తొస్తున్నాం మేము గతంలో కూడా చెప్పాం వైఎస్ఆర్ టీపీ పార్టీ కూడా తెలంగాణ పార్టీ కాదు అంటే ఈ నాయకులు వీళ్ళు ఏమన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా పెట్టుకోవచ్చు ఎక్కడ తీసుకోవచ్చు చివరికి ఎక్కడ కలిసింది కాంగ్రెస్ పార్టీ కలిసింది వాళ్ళు అయిన బాలనం అని వీళ్ళు అన్నారు వీళ్ళు అయిన బాలని చెప్పి వాళ్ళు అన్నారు కానీ చివరికి అది అంతమైంది ఎక్కడ కాంగ్రెస్ పార్టీలకు అంతమైంది కదా ఈ రకంగా అన్ని పార్టీలు కూడా ఏదో ఒక జాతీయ పార్టీకి తోకలాగా ఈరోజు ఉంటా ఉన్నాయి కాబట్టి నిజంగా ఈరోజు తెలంగాణ ప్రజలకు ఏది రక్ష అంటే బీఆర్ఎస్ పార్టీనే రక్ష ఏ ఉద్యమాలు చేసి ఈ తెలంగాణ రాష్ట్రం సాధించినామో అదే రాష్ట్రాన్ని ఈరోజు ముందుగా అభివృద్ధి పదం తీసుకుపోవాలంటే మాత్రం సుజాత గారు కేసీఆర్ నాయక నాయకత్వం కావాలి సుజాత గారు సుజాత గారు మీరు నిజంగా ఏ ఉద్యమాలు చేశారో ఎవరికి తెలియదండి ఆయన నరేష్ ప్రజాపతి గారు కూడా అడుగుతున్నారు తెలంగాణలో చాలా పోరాటాల్లో పాల్గొన్నామన్నారు మేడం ముందుగా నరేష్ ప్రజాపతి గారు అడిగిన ఒక ఫస్ట్ పాయింట్ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఇచ్చారని చెప్పి ఆయన ఉపవాసాలు చేయలేదు అన్నం మానేయలేదండి తెలంగాణ విభజించిన తీరు చాలా బాధాకరంగా విభజించిన తీరు అది ఆ పార్లమెంటు తలుపులు అయితే మూసేసి అలాగా అక్కడ ఉన్న ఎంపీల్ని నోరు నొక్కేసి విభజించిన తీరు సరిగా లేదని మాత్రం ఆయన ఆ రోజు బాధపడిన సంగతి ఆ పాయింట్ గమనించండి కానీ తెలంగాణ ఇచ్చారు అని చెప్పి ఆయన ఉపవాసం చేయలేదు మేడం అదొకటి నెక్స్ట్ పోరాటాలు అంటే కనుక మనం ఆర్టీసీ కార్మికుల సమ్మెలో కావచ్చు అలాగే ఇంటర్ విద్యార్థుల అక్కడ అప్పుడు ఇష్యూ అయిన ధర్నాలో కావచ్చు ధర్నా చౌక్ ఎత్తేసే విషయంలో కావచ్చు అలాగే నల్లమల అడవులలో యురేనియం తవ్వకాలని నిలుపుదల చేసే విషయంలో కావచ్చు ఇలాగే ఎన్నో ఎన్నో విషయాల్లో ప్రజలు సమస్యలు ఉన్నప్పుడల్లా మేము దాని మీద ప్రశ్నించాం పోరాడాం ప్రభుత్వం
స్పందించే వరకు మేము ప్రజల తరపున నిలబడి మా గళాన్ని వినిపించడం జరిగింది. రాజకీయ పార్టీగా ఏ రాష్ట్రంలో ఉన్నా ఎవరికన్నా పోటీ చేసే హక్కు ఉంది. ప్రజల పక్షాన్ని నిలబడి పోటీ చేయొద్దని ఎవరు అనలేదు సుజాత గారు. పోటీ చేయకూడదని ఎవరు అనలేదు. నేను చెప్పేది ఏంటంటే ఇది ఎవరి సొత్తు కాదు. ప్రతి వాళ్ళు కూడా ప్రజల పక్షాన నిలబడడానికే రాజకీయాల్లోకి వస్తారు. అలాగే పొత్తులు అంటున్నారు, మేము టిఆర్ఎస్ గా మేము ఎవరితో పొత్తులు లేమంటున్నారు. మీరు పార్టీ పెట్టిన 15 ఏళ్లకు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఒక బలమైన పార్టీగా నిలబడిన తర్వాత మీరు పొత్తులు లేకుండా వెళ్ళుండొచ్చు. కానీ అంతకు ముందు ఎలక్షన్ మీరు ఎన్నేళ్ళైందండి పార్టీ పెట్టి సుజాత గారు? కాంగ్రెస్ సుజాత గారు మేడం ఒక్క నిమిషం కాదు గారు, మీరు పార్టీ పెట్టి ఎన్నేళ్ళైందండి? చిన్న చిన్న క్వశ్చన్ అంతే. ఒక్క నిమిషం నేను చెప్తాను మేడం. మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్తాను. కాంగ్రెస్ పార్టీతో కావచ్చు, అలాగే సిపిఐ సిపిఎం తో కూడా పొత్తుల్లో వెళ్ళింది ఇంతకు ముందు టిఆర్ఎస్. అది గమనించాలి, ఎందుకంటే పొత్తుల్లో వెళ్ళడం అనేది ఏం రాజ్యాంగ విరుద్ధం కాదు, అది ఏమని ఎగనెస్ట్ లా కాదు. సో పొత్తుల్లో కూడా ఏ పార్టీ అన్నా వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు ప్రజారంజకంగా మీ పాలన ఉంటే కనుక ప్రజలు మెచ్చి మీకు మళ్ళీ పట్టం కడతారు, దానిలో తప్పేం లేదు. అలాగే బీజేపీ ఓటింగ్ కూడా మీరు చూసుకుంటే ఈ బై ఎలక్షన్స్ లో కావచ్చు, అంతకు ముందు ఉన్న ఎలక్షన్ 2019 ఎలక్షన్స్ లో కావచ్చు, ఇప్పుడు గ్రేటర్ జిహెచ్ఎంసీ జరిగిన ఎలక్షన్స్ లో కావచ్చు, ప్రతి ఇయర్ ప్రతి జరిగే ఎలక్షన్స్ లో ఓటింగ్ శాతం పెరుగుతుందే కానీ ఎక్కడ తగ్గిన పరిస్థితి అయితే లేదు. రైట్, అయితే వాళ్ళకు కూడా అయితే మీరు వారికి తోడై మరింత బలాన్ని ఇస్తున్నారంటున్నారు మేడం. సో రైట్ సార్, మీరు విశ్లేషకుడిగా వింటున్నారు. ఒక నిమిషం సుజాత గారు, మీ పాయింట్ అర్థమైందండి. ఖచ్చితంగా జనసేన బలం కూడా బీజేపీకి యాడ్ అవుతుందనే మేము అనుకుంటున్నాం. రైట్ చెప్పండి సార్. మేడం, ఫస్ట్ మేడం గారు మాట్లాడిన దాంట్లో తెలంగాణ విభజనకు అతను తీరుకు కాదండి, విభజనకే అని స్పష్టంగా చెప్పాడు. ఆయన ఎజెండా కానీ ఆ విధానాలు కానీ చూస్తే ఆయన తెలంగాణకు వ్యతిరేకంగానే నిర్ణయాలు ఉన్నాయి. అది మీరు ఏ విధంగా విమర్శించుకుని ఏ విధంగా సమర్థించుకున్నా తెలంగాణ ప్రజలు మాత్రం ఇక మన జనసేన పార్టీ తెలంగాణ ప్రయోజనాల కొరకు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పనిచేస్తున్న ఒక భావన ఉంది. అది మీరు వ్యక్తిగతం, అది మేబీ అది విన్నాం అండి మేము తెలుసు. సరే, ఆ తర్వాత యాటిట్యూడ్స్ కానీ ఆ తర్వాత ప్రయోజనాలు కానీ ఆ విధంగానే ఉన్నాయి. సుజాత గారు, సుజాత గారు మీరు మాట్లాడినప్పుడు వారు చాలా విన్నారు. సుజాత గారు మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు విన్నారండి. ఒక్క నిమిషం ఆగండి దయచేసి. మీరు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలేదు సుజాత గారు. జనసేన పార్టీ ఎజెండా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నప్పుడు తెలంగాణ సెకండ్ ప్రయారిటీ అనేది స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. సార్, అది రాజకీయ పార్టీ, ఎవరికైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడ పోటీ చేయొద్దని ఎక్కడ నియమాలు లేవు కాబట్టి మేము స్వాగతిస్తుంటే ప్రజలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు, ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు అనేది ప్రజల వైపు వదిలేద్దాము. ఇకపోతే మీరు అన్నట్టు ఈ జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తితో ఉండడం వల్ల ఎవరికి ప్రయోజనం జరిగింది అంటే, ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జనసేన పార్టీ ఇది వాస్తవానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుందో నేను చెప్పే వాక్యాలు కానీ ఇది గెలిచే పార్టీ కాదు, నిలబడే పార్టీ కాదు, వాస్తవానికి ఓట్లని చీల్చే పార్టీగా ముద్ర ఉంది ఇంతవరకు కూడా. అంటే ఒక పోల్డరైజ్ చేస్తుంది, కొన్ని ఓట్లని కొన్ని పోల్డరైజ్ చేస్తుంది. దానివల్ల ఇతను ఎందుకంటే గత ఎప్పుడో పార్టీ పెట్టినా ఇంతవరకు గెలిచిన దాఖలాలు ఒకటి పార్టీ ప్రధాన అధ్యక్షుల స్థానంలో ఉన్న ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన పార్టీకి ప్రజల మద్దతు ఏదైతే ఉందో కానీ అది ఓట్ల రూపంలో లేదు, కానీ సభలకు రావడం, ఈలలు కొట్టడం. మరి బీజేపీ ఎందుకు కోరుకుని జనసేనతో పొత్తులో ఉంది? జనసేన ఎందుకు బీజేపీలో పొత్తులో ఉంటారంటే బీజేపీ ఒప్పుకుంది. అదేనది చెప్పుకుని ఇక్కడ రాజకీయాల్లో ఫస్ట్ ప్రయారిటీ గెలుపు కోసం ఉంటుంది. మన గెలుపు కోసం ఫస్ట్ ఎజెండా ప్రయారిటీ చేస్తారు. రెండవది అంటే మన ప్రత్యర్థి గెలవకుండా చూడడానికి, ప్రత్యర్థి మీద ప్రాపకండం చేయడానికి రకరకాల ఎత్తులు వేస్తారు. అంటే ఫస్ట్ మన గెలుపు కోసం ప్రయత్నం చేయడం, రెండవది ఎదుటివాడు గెలవకుండా ఉండడం కోసం. ఎదుటివాడు గెలవకుండా ఉండాలంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి నెగిటివ్ ఓటు చేయకుండా ఇక్కడ జనసేనకి ఎంతో అంత ఓటు పర్సెంటేజ్ ఉంటుంది, కానీ ఇప్పుడు గెలుపు పర్సెంటేజ్ అయితే కాదు. ఆ 300, 500 ఆ నియోజకవర్గానికి 5,000, 3,000, 4,000 ఓట్లు ఉంటాయి. ఆ ఓట్లను ఏం చేద్దాం ఎవరికి? యా, గతంలో తీసుకొచ్చి మనం ఇంక ముఖ్యంగా స్పష్టంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో జనసేన విడిగా పోటీ చేసింది. ఈసారి తెలుగుదేశంతో కలిపి పోటీ చేయడంతో ముఖ్యంగా 30 నుంచి 40 స్థానాలలో గెలిపినట్టు వైఎస్ఆర్పి పార్టీ వాళ్ళకు నిద్ర లేదు ఆ రాత్రి కానీ నేను చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు గెలిచిన 800, 1500, 2000 గెలిచిన స్థానాలు 30 నుంచి 40 దాకా ఉన్నాయి. సుమారు 2,000 ఓట్ల వరకు తీసుకుంటే ఇక్కడ ఏదైతే 800, 1000, 1500 గెలిచిన అభ్యర్థి ఉన్నారో
వాళ్ళ అవతల అక్కడ అప్పుడు చూస్తే తెలుగుదేశం కానీ మిగతా పార్టీ ఉన్న జనసేన ప్రధాన పార్టీ ఉన్నట్టు జనసేనకు 3,000, 5,000, 10,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు 3,000, 5,000 ఓట్లు తెలుగుదేశం యాడ్ అవుతే ఇక్కడ 800, 1,500 టఫ్ ఉంటుంది. అంటే గెలుపు అనేది అంత ఈజీ కాదు అనేది అందరూ కలిసి ఎవరికి మేలు చేకూరుస్తారు అనేది ప్రశ్న. ఈ ఈక్వేషన్ సూత్రం ఆధారంగానే నెగిటివ్ ఓటు చీలకుండా భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ తనలో మిత్రపక్షం ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి జనసేనని కలుపుకొని నెగిటివ్ ఓటు చీలకుండా టీడీపీ కూడా వస్తుందని ఆశిస్తుందా? టీడీపీ కూడా వస్తుంది ఆశిస్తుంది. టీడీపీ అనూహ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు ఆయన మౌనంగా ఉన్నాడు. ఇదే ఇక్కడ ఉన్న ఫిట్టింగ్ మౌనంగా ఉన్నాడు. ఎక్సైతే ఎన్డీఏ తోటి వాస్తవానికి కొంచెం స్నేహపూర్వకమైన లుక్కులు అవుతున్నాయి, చూపులు కలుస్తున్నాయేమో, కానీ ఇక్కడ మాత్రం స్పర్శ చెయ్యి కింద అంతా కూడా బళ్ళ కింద చేతులు కదిలినట్టు కాంగ్రెస్ వైపే ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ దాదాపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంటారు అయితే అయ్యా ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన బినామీగానే ఉన్నాడు. రేవంత్ రెడ్డి బినామీ లేదా చంద్రబాబు నాయుడు గారికి డమ్మీగా వ్యత్యాసం ఏం చెప్తే గురుస్థానంలో ఆయన ఏం చెప్తే ఈయన కాదనే స్థానంలో ఉన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి ఎదుగుదలే కోరుకుంటాడే కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇంకేదైనా కావాలని ఈయన మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడమో ఆ సిమ్టమ్స్ ఇలా తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం ప్రధాన నాయకులు మాత్రం సోషల్ మీడియా ద్వారా కానీ సభల ద్వారా కానీ అదే తెలియజేస్తున్నారు. ఆ మద్దతు కాంగ్రెస్కే అని స్పష్టంగా క్లారిటీ ఉంది. ఇంకొకటి మైనార్టీ, ఇక్కడ ఆ మైనార్టీ ఓట్ల గురించి మాట్లాడలేపు చెప్పండి సార్ నరేష్ ప్రజాపతి గారు. ఇప్పుడు ఒకటండి, సుజాత గారు మాట్లాడిన దానికి నేను ఒక వాళ్ళని ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. రెండు పార్టీల మధ్య అలయన్స్ ఏర్పడ్డప్పుడు సైద్ధాంతికంగా కలవాల్సిన అవసరం ఉంది, లేదంటే పార్టీల పరంగా క్యాడర్ కలిసిపోవాల్సిన అవసరం ఉంది. మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తున్నటువంటి మీరు, ఉమ్మడిగా పోటీసం డిసైడ్ అయినటువంటి మీరు, మీరేమో తెలంగాణలో తెలుగుదేశం బీజేపీ పార్టీతో పొత్తు వెళ్తా ఉన్నారు, మరి మీతో పాటు ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఇక్కడ పోటీ చేయట్లేదు అని చెప్పి ఏ పార్టీకి మద్దతు కలుపుతా ఉంది? దానికి ఉదాహరణ చెప్తా ఉంటే ఇప్పటికీ కూడా అఫీషియల్ చెప్పనప్పటికీ కూడా నిన్న ఎలిబినగర్ లో జరిగినటువంటి మీటింగ్ లో మా డైరెక్ట్ గా అంటే కుల సంఘం అయినప్పటికీ కూడా బాలకృష్ణ గారు అక్కడ డైరెక్ట్ గా ప్రపోజ్ చేసిన పరిస్థితి మనం చూసినాము. అంటే ఇక్కడ సైద్ధాంతికంగా మీరు ఈ రెండు పార్టీలు కలవడంలో అంతర్యం ఏంటి? కేవలం ఓట్ల కోసం సీట్ల కోసం పార్టీలు కలుపుకొని పోతా ఉంటే ప్రజలు మిమ్మల్ని ఎట్లా విశ్వసిస్తారు? ఈ రోజు గతంలో జిహెచ్ఎం సెలక్షన్ లో కేసీఆర్ గారు చాలా అభివృద్ధి పథకం తీసుకుపోతా ఉన్నారు కాబట్టి మాకు అనుకూలం అని చెప్పి మీరు గతంలో జిహెచ్ఎం సెలక్షన్ లో చెప్పారు. మళ్ళీ ఇప్పుడేమో బీజేపీ దగ్గరికి వెళ్ళి ఈరోజు కేసీఆర్ గారు విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇట్లా పూటకొక మాట మార్చేటువంటి పార్టీలని ప్రజలు ఏ రకంగా నమ్ముతారని చెప్పి అనుకుంటున్నారు? సుజాత గారు ఎందుకంటే మీరు సైద్ధాంతిక వైరుధ్యం ఉండే రెండు మేజర్ పార్టీలతోటి మీ మిత్రపక్షాలు కానీ మీరు కానీ కలుస్తున్నారు. ఒక బీజేపీతో మీరున్నారు, ఒక కాంగ్రెస్తో చంద్రబాబు ఉన్నారు ఇక్కడ. సో మీరంటే జనానికి ఏం చెప్పదలుచుకున్నారు? బీజేపీ, కాంగ్రెస్, జనసేన, టీడీపీ అన్ని ఒకటే అని చెప్తున్నారా? ఇప్పుడు మీరు అన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కడైనా పోటీ చేయొచ్చని చెప్పారు, మరి టీడీపీ పార్టీ పోటీ చేయట్లేదు, మరి అక్కడ ప్రజాస్వామ్యం లేనట్ట, వాళ్ళ నాయకులు ఎక్కడన్నా ప్రలోభపడ్డట, అది కూడా మీ ద్వారా చెప్తే సంతోషపడతాం. ఎందుకంటే మీరు పోటీ చేయడంలో మాకు అభ్యంతరం ఏం లేదు, ఇంకెవరైనా పోటీ చేయొచ్చు. కానీ మరి అదే మాట మాట్లాడినప్పుడు టీడీపీ పార్టీ పోటీ చేస్తా అని క్యాండిడేట్ డిక్లేర్ చేసి ఆ తర్వాత వెనక్కి తిరిగి ఎందుకు పోయారు? దానికైనా మీరు సమాధానం చెప్పదలుచుకుంటే చెప్పండి. రైట్ సుజాత గారు, రెండింటికి సమాధానం. ప్రజాపతి గారు, ఇప్పుడు టీడీపీ ఇక్కడ పోటీ చెయ్యాలా వద్దా అనేది మేము పొత్తులో ఉన్నంత మాత్రాన ఆ పార్టీని కంట్రోల్ చేసే పరిస్థితి మాది కాదండి. మేమే కాదు, మా బీజేపీ కానీ జనసేన కానీ పొత్తుల్లో ఉన్నంత మాత్రాన ఆ పార్టీ ఎక్కడ పోటీ చేయాలి, ఎన్నెన్ని సీట్ల పోటీ చేయాలి, అసలు పోటీ చేయాలా వద్దా అన్నది వేరే పార్టీని మేము ఆదేశించడం అనేది అది హాస్యాస్పదం. ఎందుకంటే వాళ్ళకుంటే సిద్ధాంతాలు వాళ్ళకుంటే, వాళ్ళు పోటీ చేయాలా వద్దా, వాళ్ళకున్న బలాబలాలు లేదంటే వాళ్ళకి అంతర్గతంగా ఉన్న వాళ్ళకున్న అభిప్రాయాలు దాన్ని బట్టి వాళ్ళు పోటీ చేయాలనుకుంటారు. దాన్ని మేము పొత్తులు ఉన్నంత మాత్రాన మీరు టీడీపీ వాళ్ళని కూడా మీరు ఇక్కడ పోటీ చేయండి అని మేము చెప్పే పరిస్థితులు కాదు. వేరే పార్టీ విషయాల్లో మేము జోక్యం చేసుకోము. నెక్స్ట్ ఇంకొకటి, మీరు పోటీల్లో ఎన్నికల్లో పోటీ చెయ్యంగానే పొత్తులో కాకుండా డైరెక్ట్ గా వచ్చి నిలబడిన పార్టీలు ఏవీ లేవు. ఇంతకు ముందు గతంలో టీఆర్ఎస్ కూడా పొత్తులు పెట్టుకుని చేసింది. అంత మాత్రాన ఆ పార్టీ సిద్ధాంతాలు ఈ పార్టీ సిద్ధాంతాలు అన్ని కలవాలని ఏమీ లేదు మేడం. ఉమ్మడిగా కొన్ని సీట్లు కలిసి పోటీ చేసిన మాత్రాన రెండు పార్టీ సిద్ధాంతాలు ఒకటే అని చెప్పడానికి లేదు. ఉమ్మడిగా కామన్ పాయింట్స్ కలిసి ఉండదు. ప్రజాపతి మేడం, నేను ఇప్పుడు వాళ్ళు ఏమంటా ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు సైద్ధాంతిక పరంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు మేము పొత్తులో పెట్టుకున్నది 2014 అయినా 2009 అయినా
ఏ పార్టీలు అయితే మాకు అనుకూలంగా లెటర్లు ఇచ్చినాయో, ఏ పార్టీలు అయితే తెలంగాణ కోసం బిల్లు పెడతా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినాయో, ఆ సిద్ధాంతం కోసం, ఆ కమిట్మెంట్ కోసం మేము పనిచేసినాం. ఈ రోజు జనసేనకు ఏ కమిట్మెంట్ ఇచ్చింది బీజేపీ పార్టీ? తెలంగాణను బాగు చేస్తా అన్నదా, ఆంధ్రప్రదేశ్ను బాగు చేస్తా అన్నదా, విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయాలని ఏమైనా వాగ్దానం చేసిందా, లేకపోతే తెలంగాణకు ఐటీఆర్ ఇస్తానని ఏమైనా వాగ్దానం చేసిందా, తెలంగాణకు లేకపోతే ఇంకా బుల్లెట్ ట్రైన్ లాంటి ఏమైనా ఇస్తానని వాగ్దానం చేసిందా? ఏ దాని మీద, ఏ కండిషన్ మీద మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు? బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తెలంగాణలో ఇంకొక ప్రతిపక్షం అంటూ లేకుండా, వేరే ప్రశ్నించే పక్షం అంటూ లేకుండా, ఏకరీతిన ఏకఛత్రాధిపత్యంగా టీఆర్ఎస్ ఉండడానికి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పెట్టుకోవచ్చు, ప్రతి గవర్నమెంట్ ప్రతి కాంగ్రెస్ పెట్టుకోవచ్చు కదా, ప్రతిపక్షం అంటూ లేకుండా, ప్రతిపక్షం అంటూ లేకుండా పరిపాలించడం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ప్రభుత్వంలో లోపాలు జరుగుతుంటాయి, తప్పులు జరుగుతుంటాయి అంటూ ఉండాల్సిందే. ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడడానికి మేము ఉన్నాము. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని తప్పులు జరగలేదు, అన్ని కరెక్ట్ గానే జరిగినాయి అని మీరు చెప్పగలరా? ఎన్నో తప్పిదాలు జరిగిన విషయాలు కూడా ఉన్నాయి. సో మేము బీజేపీతో పొత్తు పెట్టుకోవాలా, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలా అనేది మా పార్టీ మెయిన్ డిసైడ్ చేసుకున్నది. అరే మీరు పెట్టుకోండి సుజాత గారు, మీరు పెట్టుకోవద్దని ఎవరు చెప్పలేదు. సుజాత గారు ఆగండి, మీరు పెట్టుకోవద్దని ఎవరు చెప్పలేదు. అలాగే బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో బలం ఉంది కాబట్టి ఒంటరిగా పోటీ చేస్తుంది. అదే జాతీయ పార్టీ అయ్యింది కాబట్టి ఈ రోజు వేరే రాష్ట్రంలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న లోకల్ పార్టీతో పొత్తు పెట్టుకుని వెళ్ళదని గ్యారంటీ ఏంటి? సో అక్కడ బలపడే వరకు వేరే పార్టీలతో పొత్తుగా వెళ్తుంటారు అనేది కామన్. శ్రవణ్ కుమార్ గారు ఇప్పుడు ఈ రెండు, అంటే రెండు వేర్వేరు రాష్ట్రాలలో రెండు సైద్ధాంతిక వైరుధ్యాలు ఉండే మేజర్ పార్టీలతో జనసేన ఇటు అక్కడ కూడా ఓకే, ఇక్కడ కూడా ఓకే, దాందే ఉందిలే పొత్తు పెట్టుకోవడం ఇప్పుడిప్పుడే వస్తున్న పార్టీ కదా అన్నారు. సరే, పొత్తు పెట్టుకోవడం తప్పండి, లేదు, కానీ సైద్ధాంతిక వైరుధ్యం గురించి మాట్లాడుతున్నాం. సార్, ఇక్కడ రాజకీయాల్లో కూడా టెంపరీ తాత్కాలిక ప్రయోజనాల దృష్ట్యా ఆలోచిస్తున్నారు రాజకీయ నాయకులు కూడా. ఇక్కడ ప్రధాన సైద్ధాంతికమైన సిద్ధాంతాలు ఏనాడో వదిలేశారు. తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా, అలాంటి దాంతో కలిసి పోటీ చేసింది బీజేపీ పార్టీ. ఎంత కాదన్నా అవునన్నా అది మైనార్టీ పార్టీలకు వ్యతిరేకం, ముస్లిం పార్టీలకు వ్యతిరేకం, కాశ్మీర్లో కావాలంటే వాళ్ళతో పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు ఇంకొక రకంగా గోషామాల్లో మన సింగ్ గారి మీద పోటీ చేయట్లేదు ఎంఐఎం పార్టీ. ఇక్కడ లోకల్ అండర్గ్రౌండ్ ఏమన్నా మీటింగ్ జరిగిందా, వాళ్ళకి ఏం జరిగింది, లోకల్ లోపాయి పార్టీకి ఒప్పందం జరిగిందా అని. అంటే ఇక్కడ ఫుల్ కాంట్రస్ ఉన్నా కూడా టెంపరీ, ఇక్కడ మనం గెలవాలంటే ఏం చేయాలి? ఇక్కడ మునుగోడు ఎలక్షన్లో మరి కాంగ్రెస్ పార్టీ లోపాయ గారికి అక్కడ బీజేపీ పార్టీ సహకరించింది. ఇక్కడేమో నేషనల్ వేదిక చూస్తేనేమో కాంగ్రెస్ పార్టీ ఎదగకుండా బీజేపీ పార్టీ రకరకాల వ్యూహాలు చేస్తుంది. రకరకాలైనటువంటి కావాల్సింటే ఈడీలు కానీ ఆడీలు కానీ తను ఉండే సంస్థలను ఉపయోగించి కాంగ్రెస్ ఎవరైతే సపోర్ట్ ఇస్తున్నటువంటి వ్యక్తులు పెట్టుబడిదారులు కానీ ఎవరి మీదనే సరే దాన్ని కాంగ్రెస్ ఎదగకుండా విషయ ప్రయత్నాలు చేస్తుంది. ఎక్కడైతే కాంగ్రెస్ ఎదుగుతుందనే అవకాశాలు ఉన్నాయో అక్కడ వాళ్ళు కాన్సల్టేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా కర్ణాటకల మీద కూడా వాళ్ళు అదే చేసింది. కర్ణాటక ఎంతసేపటి ఎదగకుండా, అంటే ఇక్కడ సిద్ధాంతపరంగా ఎంత వైరుధ్యం ఉన్నప్పటికీ మళ్ళీ ఒక నియోజకవర్గం వస్తారు దుబ్బాక ఎన్నికలప్పుడు కానీ నిన్న మునుగోడు ఎన్నికలకు మళ్ళీ అదే కాంగ్రెస్ బీజేపీ లోపాయిగా కలిసి పనిచేస్తున్నాయి. ఇక్కడ కూడా ఈరోజు కూడా కాంగ్రెస్కు బీజేపీకి వాళ్ళకు అండర్స్టాండింగ్ ఉందా అనే ఒక అభిప్రాయం ప్రజల్లో కూడా ఉంది. ఎందుకంటే ప్రధాన అభ్యర్థి గెలిచే దగ్గర వీళ్ళు ఒక లోపాయి గారికి లూజుగా క్యాండిడేట్ పెట్టడం లేదా డమ్మీ క్యాండిడేట్ పెట్టారని చెప్పి ఒకరినోళ్ళు వాళ్ళే విమర్శించుకున్నారు. అంటే ఇక్కడ సిద్ధాంతాలకు ఎవరికి అక్కర్లేదు, వారికి తాత్కాలిక ప్రయోజనం ఆ కాన్స్టిట్యూషను లేదా ఆ జిల్లాకు వాళ్ళ గెలుపు లేదా వాళ్ళ ప్రాముఖ్యతను గెలిపించుకోవడం కోసం శత్రువుతో కూడా మిత్రత్వం చేస్తున్నారు. సో ఇప్పుడు మొత్తం మీద దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? మొత్తం మీద ఇక్కడ గతంలో 2018 ఎన్నికల తీరు వేరు, ఇప్పుడు 2023 ఎన్నికల తీరు వేరు. ఫస్ట్ ఎన్నికల నాకున్నటువంటి ఎన్నికలటువంటి విధానాల మీద గత 15 ఇయర్స్ ప్రత్యేకంగా ఎన్నికలు అనేవి వీటి మీదనే సర్వేలు రకరకాల నేను పనిచేసి ఉన్నాను. 2000 ఇప్పుడు మనకి ఎన్నికల నోటిఫికేషన్ ముందునటువంటి వాతావరణం, నోటిఫికేషను నామినేషన్ క్లోజ్ అయ్యేటప్పుడు చాలా మారింది. ఇప్పుడు మళ్ళీ చిన్నగా మళ్ళీ ఒకవైపుగా, అంటే ఒకవైపు అయితే గేమ్ లేదంటే స్టార్టింగ్లో బీఆర్ఎస్ పార్టీ 70-80 వస్తాయని 90 వస్తాయని వాళ్ళు చెప్పుకున్నట్టుగా ఉండే, ఇప్పుడు అది అయితే లేదు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కు 79 అన్న వాక్యం కూడా ఏం లేదు. ఇప్పుడు ఇది ఈక్వల్గా ఉంటూ కొంచెం టఫ్ గేమ్ అయితే నడుస్తుంది. రైట్, సుజాత గారు మీ దృష్టిలో చెప్పండి, మీరు ఇప్పుడు అంటే మీరు చాలా మంచి ఆలోచనతో 15 ఏళ్ళు అయింది మీ పార్టీ పెట్టి, ఇంతవరకు మీరు అంటే సిగ్నిఫికెంట్గా మీ ప్రెజెన్స్ని శాసనసభల్లో ఎక్కడా నిరూపించుకోలేదు. సరే, ఇంకా సమయం ఉంది, బట్ అదే సమయంలో దాదాపుగా పెట్టిన ఇతర పార్టీలు పుంజుకుని ముఖ్యమంత్రులు అయ్యారు, అవన్నీ చూస్తున్నాం పరిస్థితులు. సో ఈసారి మీ రాక వల్ల ఎవరికి మేలు జరుగుతుంది, అలాగే మీరు ఎన్నిసార్లు ఇస్తామని అనుకుంటున్నారు? ఈసారి బరిలోకి దిగారు కాబట్టి 8 చోట్ల
మేడం మేము బరిలోకి దిగిన 8 చోట్ల కూడా బలంగా పనిచేయడం జరుగుతుంది. అలాగే ప్రజల నుంచి కూడా విశేష స్పందన లభిస్తుంది. మేము ఎవరికైతే అభ్యర్థులు బిజెపి అభ్యర్థి మద్దతు ఇస్తామో అక్కడ నుండి విశేష స్పందన లభిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణలో ఈసారి అయితే గెలవబోతున్నాం. అలాగే ఏం గెలవబోతున్నారు కాదు కాదు ఒక్కసారి సుజాత గారు ఏం గెలవబోతున్నారు మేము పోటీ చేసిన స్థానంలో ఖచ్చితంగా విజయం సాధించబోతున్నాం. అలాగే మేము బలపరిచిన బీజేపీ అభ్యర్థులు కూడా విజయం సాధించబోతున్నారని ఆశిస్తున్నాం. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో అంతకు ముందు 4 స్థానాలు గెలిచిన మేము ఏదైతే మద్దతు ఇచ్చిన తర్వాత 2022లో జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో 4 స్థానాల నుంచి 48 స్థానాలకు రావడం జరిగింది. అలాగే ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ బలంగా అభ్యర్థులు నిలబెట్టి గెలవడం జరిగింది. కాబట్టి ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా ప్రజలు మార్పు కోరుకుంటే ఖచ్చితంగా మేము మంచి సీట్లు గెలిచి బలమైన ప్రతిపక్షంగా లేదంటే ఒకవేళ ప్రజలు ఆశీర్వదిస్తే పరిపాలన సాధించే దిశగా ప్రభుత్వాన్ని ఏర్పరిచే దిశగా బీజేపీ ముందుకు వెళ్ళొచ్చు కదా. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని మార్పు కోరుకుంటారని మేము ఆశిస్తున్నాం. అలాగే ప్రజల నుంచి విశేష స్పందన కూడా మాకు లభిస్తుంది ఇరు పార్టీలకు. ఆ మార్పు కాంగ్రెస్ నుంచి వస్తుంది అనుకుంటున్నారా మీ కూటమి నుంచి వస్తుంది అనుకుంటున్నారా? మా కూటమి నుంచి వస్తుందని మాకు ఉన్న సమాచారం ప్రకారం మాకు ప్రజల నుంచి వస్తున్న స్పందన ప్రకారం మాకే ఉంటుందని మేము రైట్ రైట్ సుజాత గారు. అండ్ ఫైనలీ సార్ టు కన్క్లూడ్, ఇప్పుడు మొత్తానికి బీజేపీ కలిసి బీజేపీ వ్యూహాత్మకంగా ఈ టీడీపీ జనసేన పొత్తుకి సంబంధించి క్వశ్చన్ మార్క్ పెట్టినట్టయిందా ఈ వ్యవహారం అంతా చూస్తుంటే? ఖచ్చితంగా అండి, వీడు వాళ్ళది కూడా ద్విముఖం. అంటే ఇక్కడ తెలంగాణలో జనసేనతో కలిసి పనిచేస్తుంది, ఆ జనసేనమో తెలుగుదేశంతో కలిసి ఉన్నామంటాడు. వాస్తవానికి ఎన్డీఏలో భాగస్వామి అయిన ఇక్కడ ఈ స్వప్రయోజనానికి కనిపిస్తున్నప్పటికీ ఇక్కడ అన్మెచ్యూరిటీ పవన్ కళ్యాణ్ది కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే బహుముఖ ముఖంతో వెళ్తున్నాడు. ఎక్కడ ప్రయోజనం ఉంటే ఆ తాత్కాలిక ప్రయోజనం, అంటే ఆంధ్రాలో టీడీపీతో కలిసి అంటే మనం బెయిల్కి వెళ్ళి జైలుకు పోయి ములాఖత్కి వెళ్ళి ఒక ఎన్డీఏ కూటమిలో ఒక అంత పెద్ద పార్టీలో భాగస్వామ్యం ఉండి ఒక కన్సల్టెన్సీ ఏమీ లేకుండా పార్టీ మీటింగ్ క్యాడర్లతో మీటింగ్ లేకుండా ఎన్డీఏ కూటమితో చర్చలు చేయకుండా సరాసరి ఎప్పుడైతే మొదటి నుంచి టీడీపీని వ్యతిరేకిస్తున్న బీజేపీని కాదని అక్కడ ములాఖాతుకి వెళ్ళి అప్పటికప్పుడు తాత్కాలిక ఆవేశంతో మేము కలిసి పోటీ చేయబోతున్నాను ప్రకటించడం ఒక నాకైతే ఒక మెచ్యూరిటీ నిర్ణయంగా కనపడలేదు. దాని తర్వాత ఇప్పుడు మీరు అన్ని చోట్ల పోటీ చేయండి, ఒక చోట తిన్నగా ఎఫెక్ట్ చూపించండి, ఇంపాక్ట్ చూపించండి. ఇక్కడ మాకు మాకు మేడం ఏదన్నా జనసేనకి అయితే కొంత ఓటు శాతం ఉన్నమాట, ఆ ఓటు శాతాన్ని పరిపాలన అది అదే ఒకటి ఓటు పవన్ కళ్యాణ్ మాత్రమే వాడుకుంటున్నాడు. అది ఇలా పార్టీ కార్యకర్తలకు కానీ గెలిపోవటంలో నిర్ణయించే వాళ్ళకి కూడా కాకుండా తన వ్యక్తిగతంగా మరి కీర్తిక కిరీటానిక దేనికి వాడుకుంటున్నాడో నేను వాక్యం చేయలేను. కానీ అతను తాత్కాలిక ఈ అంటే అభిమానాన్ని ఓటు రూపంలో మార్చుకొని అది అసెంబ్లీ దాకా వెళ్ళి జరుగుతుంది. దీనివల్ల చెప్పడం ఆయన వ్యక్తిగత ప్రయోజనం, ఆయనకే మేలు జరుగుతుంది. కానీ పార్టీలకు అయితే ఇక్కడ జరగబోయేది మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ కి మాత్రం ఇతను బీజేపీతో కలిసి పోటీ చేయడం బీఆర్ఎస్ కి కొంచెం ఇప్పుడు సుజాత గారు చెప్పారు దట్ అవసరమయ్యే బలమైన ప్రతిపక్షంగానైనా ఉంటాం, ప్రజలు అవకాశం ఇస్తే మేము బీజేపీ కలిసి పోటీ చేస్తూ మేము ఇస్తున్న మద్దతు ఇస్తున్న పరిస్థితుల వల్ల చాలా చోట్ల నెగ్గుకొస్తాం, కాబట్టి మేము ఏమైనా ఫార్మ్ ద గవర్నమెంట్ అంటున్నారు. అది కాదండి, ముందు ఒకవేళ గెలిస్తే పార్టీ మారకుండా ఉంటారని ఒక గ్యారంటీ ఎవరైనా ఇవ్వగలుగుతారు ఈ రోజుల్లో ఇక్కడ ఈ రాష్ట్రంలో? కాంగ్రెస్ మీద ఆల్రెడీ గెలిచే వాళ్ళు ఎంతమంది, గెలిచిన తర్వాత పార్టీ ఎంతో జంపు చేసే వాళ్ళు ఎంతమంది స్పష్టంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అంటే ఇక్కడ ఎవరెక్కడ గెలిచినా కూడా మళ్ళీ ఇంకొక పార్టీకి వెళ్తారు అంటే గెలిచేదే కష్టం మేడం, గెలిచేదే కష్టం, గెలిచిన వాళ్ళు పార్టీలో ఉంటారా లేదని ఆ పార్టీ. జనసేన బీజేపీ సంగతి చెప్పండి మీరు, జనసేన బీజేపీ కూటమి కలిసి 2వ స్థానమా 1వ స్థానమా లేక 3వ స్థానమా మీ దృష్టిలో?
ఖచ్చితంగా మూడో స్థానం కోసం పోటీ పడుతున్నారు. అది ఖచ్చితంగా స్పష్టంగా మొదటి నుంచి కూడా గత 6 నెలలు పోటీ పడుతూనే ఉంది. మూడో స్థానం ఇంకెవరు లేరుగా. లేరు, అది కూడా ఒక పాయింట్. మరి అక్క వాస్తవానికి ఏంటంటే కొన్ని దిక్కుల మాత్రం ఇది రెండో స్థానానికి కొంచెం ఒకటి రెండు దిక్కుల గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయినా కూడా టోటల్ రాష్ట్ర మొత్తం తీసుకుంటే మూడో స్థానానికే అది ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా పోటీ వారం రోజులు ఉంది కాబట్టి ప్రధాన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీలో ఉంది. మూడో ర్యాంక్ కోసమే ఎవరు పోటీ పడతాం లేకుండా ఆటోమేటిక్గా వాళ్ళే పోటీలోకి వచ్చి వాస్తవానికి బీజేపీ ఇంపాక్ట్ తెలంగాణ ఏపీ ఎలక్షన్స్ మీద ఎలా పడబోతోంది బీజేపీ జనసేన పొత్తు. ఖచ్చితంగా ఇది ఈ గెలుపు అనేది ఒకవేళ కాంగ్రెస్ రెండో స్థానంలోకి వస్తే దేశం మొత్తానికి అది బీజేపీకి ఇబ్బందికర పరిస్థితి. బీజేపీని వీడి జనసేన వెళ్ళవలసి వస్తుందా? వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. బీజేపీ నుంచి విడిపోతారు జనసేన అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆయన తెలుగుదేశాన్ని వదులుకోలేడేమో కానీ కావాలైతే బీజేపీని వదులుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ బీజేపీకి టీడీపీకి కాంగ్రెస్కు ఇప్పుడు ఉన్న స్నేహం అదే కంటిన్యూ చేయడానికి అవకాశాలు ఎక్కువ. రైట్, బట్ వేచి చూద్దాం సార్. సుజాత గారు మీకు విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మీరు వీలైతే గవర్నమెంట్ కూడా ఫామ్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి, అలాగే నరేష్ ప్రజాపతి గారికి కూడా ధన్యవాదాలు ఇవాళ డిబేట్లో పాల్గొనందుకు. అధికారాన్ని నిలుపుకునే అన్ని సూచనలు కనిపిస్తున్నాయి బీఆర్ఎస్కి. వేచి చూద్దాం, కాలం చాలా విషయాలు నిర్ణయిస్తుంది సార్. శ్రవణ్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్. అది టు ద పాయింట్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.